ఆకస్మిక తనిఖీలు జరిపిన ఫుడ్ గోడౌన్స్ అధికారులు. అనంతపురం జిల్లా ఫుడ్ కమిషన్ మెంబర్ శ్రీమతి కృష్ణమ్మ జిల్లాలోని పౌర సరఫరాల సివిల్ సప్లై స్టాక్ యూనిట్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ నిల్వ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తూనికలు చేయి త్రాసు పరికరాలను తనిఖీ చేసి పరీక్షించారు. గ్రామ మరియు అర్బన్ స్టాక్ పాయింట్లను తనిఖీ చేశారు. కందిపప్పు ప్రతి ఒక్కరికి 2 కేజీలు సరఫరా చేస్తున్నట్లు మరియు 1 కేజీ 40 రూపాయలుగా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. తదుపరి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. 66 కేజీ ఏఏ వచ్చేసి 1499 క్వింటాల 20 కేజీ. పాత సిస్టంలో లా ఉండే తీసి నాలుగు తీసుకున్నా. ఇప్పుడు మనకు టౌన్ లో ఇచ్చిండేది 3 షాపులకేమో ఇచ్చినారు. వాళ్ళకి పీడిఎస్ పోదా సార్? పీడిఎస్ పోతా సార్ మేడం. ఈరోజు సర్ప్రైజ్ గా అనంతపురం జిల్లాకి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎంబులెన్స్ పాయింట్స్ తనిఖీ చేసి మొత్తం అంతా రూరల్ అండ్ అర్బన్ ఉంది ఇక్కడ, అంతా తనిఖీ చేయడం జరిగింది. ఎట్లా వెయిట్ పోతుంది, ఏ విధంగా ఉంది అనేది చూస్తే అంతా కూడా కరెక్ట్గా నార్మల్గానే ఉంది. ఈవెన్ రంజాన్ తోఫా కూడా వచ్చింది, దాన్ని కూడా చెక్ చేసాము. అది కూడా క్వాలిటీ ఆల్సో చాలా బాగుంది. అదేవిధంగా వెయిట్ కూడా చెక్ చేసాము, అంతా కూడా బాగుంది. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుందాము. అదేవిధంగా ఎంతమంది డీలర్లు ఈ గోడౌన్లోనే ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎంతమందికి వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు జస్ట్ అంతా తీసుకున్నాము. అదేవిధంగా చెక్ చేస్తాము. మెయిన్ కమిషన్ ఉద్దేశం ఏమంటే సివిల్ సప్లై రైస్ అయితేనేమి, దాల్ అయితేనేమి, ఇప్పుడు కొత్తగా మననే మార్చిలోన దాల్ సప్లై చేయడం జరుగుతుంది 40 కేజీసే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. బయట రేట్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ సివిల్ సప్లై నుంచి కూడా 40 రూపీస్ అమ్ముతున్నారు. కాబట్టి డీలర్లు కూడా దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళకందరికీ చెప్తే కూడా బాగుంటుందని చెప్పి అంటున్నాం. ఎందుకంటే మొన్ననే మేము కర్నూలు డిస్టిక్లోన శ్రీశైలంలో వెళ్ళినప్పుడు అక్కడ డీలర్ డీడీ కట్టలేదు, మాకు ఇవ్వలేదు అన్నారు. బట్ అదే జీసీసీ వాళ్ళు అంటే గిరిజన కార్పొరేషన్ వాళ్ళు 58 రూపీస్కే తీసుకొని అమ్ముతున్నారు దాంట్లో. కాబట్టి ఇక్కడ మేము అందరికీ చెప్తున్నాము, దయచేసి డీడీ కట్టి తీసుకుంటే మాత్రము 40 కేజీస్ ప్రజలు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో వ్యయ ప్రయాసాలతోనే ఈరోజు ప్రజలకి 40 రూపాయలకి తక్కువ ధరకే కందిపప్పు ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయము. అదిగాక నెక్స్ట్ మంత్ నుంచి 2 కిలోలకి పెంచుతుంది. అదేవిధంగా షుగర్ కూడా ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసుకోండి. ఇక్కడ ఎంఎల్ఎస్ పాయింట్స్లో కూడా అంతా వెయిట్ చెక్ చేసాం, అంతా నార్మల్గానే ఉంది. ఖచ్చితంగా కమిషన్ ఫుడ్ కమిషన్ వచ్చేసి ఎప్పుడైనా కూడా సర్ప్రైజ్ విజిట్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఎంఎల్ఎస్ పాయింట్స్, అన్ని చోట్ల మాకు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా మేము సర్ప్రైజ్ విజిట్ వెళ్తాం. అదేవిధంగా డీలర్ల పైన కూడా వెళ్తాము. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్ అన్నిట్లో కూడా మేము తనిఖీ చేస్తాము. కందిపప్పు గురించి ఎందుకు చెప్తున్నామంటే మేము పోయిన చోట్ల చాలా చోట్ల కందిపప్పుని డీలర్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ అని చెప్పి వాళ్ళు డీడీలు కట్టుకోకున్నట్లున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 1 మంత్ క్రెడిట్ ఇచ్చి తీసుకోండి, ప్రజలకి చెప్పండి అని చెప్పి చెప్పారు. కాబట్టి 1 మంత్ క్రెడిట్ ఇప్పుడు వాళ్ళే వచ్చి కట్టి తీసుకెళ్తే బాగుంటుంది. అది 2 కేజీలు వస్తుంది. ప్రజలు కూడా కంపల్సరిగా మీ ద్వారా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ సంక్షేమ పథకాలు అని అనుకుంటున్నారో, ఇప్పుడు సంక్షేమ పథకాలు కాదు, మీది రైట్ ఇది. మీకు ఒకవేళ బియ్యం రాకపోయినా ఏది రాకపోయినా మాకు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా మేము ఈవెన్ నష్టపరిహారం కూడా మేము గవర్నమెంట్ నుంచి అందించగలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొన్ననే శ్రీశైలంకి వెళ్ళినప్పుడు చెంచుయర్యల్లోనే ఒక 74 సంవత్సరాల ఒక మహిళకి 10 నెలల నుంచి బియ్యం రాలేదని చెప్పి ఆమె వచ్చి మేము ఆ మీటింగ్లోనే చెప్పింది. ఇమ్మీడియట్గా అక్కడ డిఎస్ఓ డిఎం అందరు ఉంటే విఆర్ అథెంటిఫికేషన్ పెట్టి ఇమ్మీడియట్గా ఆమెకి 35 కిలోల బియ్యం అందించడం జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ 3 కలర్ లెగ్స్ ఉన్నాయి ఇక్కడ.
వితౌట్ కలర్ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఏదేవి ఏ ఏ వారంలో వాడతారు? ఇవి వచ్చేసి నెక్స్ట్ వారం వాడతాం మేడం. ఇప్పుడు ఇవి ఈ వారంలో వాడతాను మేడం. అవి వైజాగ్ లో కేసు పెట్టాం మనం. ఎవరు మ్యామ్ మీకు సప్లై?